సో నెక్స్ట్ అక్కడి నుంచి మీ ప్రస్థానం హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది? చెన్నై నుంచి 81 ఈలోపు నేను హైదరాబాద్లో నేను 2 సార్లు చెన్నైలో ఉన్నప్పుడు నేను ఒక వయసు వచ్చేంత వరకు 3-4 ఏళ్ళ వరకు క్లాసులో దాగాడేవాడిని చేసిన తర్వాత ఎల్కేజీ యూకేజీ అన్నప్పుడు చెన్నై ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పుడు ఏంటంటే స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నేను తమిళ్ రాయడం ఫస్ట్ లాంగ్వేజ్ ఇంకోటి సో గెంతులు వేయడం ఇంట్రెస్ట్ తెలియని ఇంట్రెస్ట్ కానీ ఏమి వేయాలో ఏం చేయాలో తెలియదు. నాకు బాగా గుర్తు ఫస్ట్ స్టాండర్డ్లో అనుకుంటాను మా అమ్మ తీసుకెళ్ళి నన్ను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోకి ఎక్కించింది. ఏందిరా గెటప్ అంటే నాకు అందరూ మామూలుగా బ్రహ్మాండమైన గెటప్లు వేసుకున్నా నేను ఒక్కడిని రౌడీ గెటప్ ఓ మీసాలు ఒకటి అవన్నీ పెట్టి లుంగి కట్టి అప్పట్లో లుంగికి బెల్ట్ పెట్టి అలా వేసి అదొక్కటి గుర్తు నాకు ఎందుకంటే ఆ వయసులో చేసింది. ఫస్ట్ అయిపోయిన వెంటనే సెకండ్ స్టాండర్డ్కి ఇక్కడికి వచ్చిన వెంటనే సమ్మర్ హాలిడేస్లో ఇక్కడికి వచ్చాం. మా పెద్దమ్మ దగ్గర ఉంటే నేను ఎందుకో మా పెద్దమ్మకి బాగా పెట్టిపోయి నేను రాను చెన్నైకి రాను ఇంకోటి అంటే స్కూలు అవన్నీ ఉన్నాయి రే అంటే లేదు నేను ఇక్కడే చదువుకుంటా అంటే సర్లేవే ఉండనీ లేవే వాడిని ఇక్కడే చదువుకొని అంటే నేను మా చెల్లెలు ఇద్దరం ఇక్కడే ఫస్ట్ అయిపోయింది సెకండ్ స్టాండర్డ్ నేను ఇక్కడ నేను మా చెల్లెలు సంజీవ్ రెడ్డి నగర్లో చదివాము ట్రినిటీ పబ్లిక్ స్కూల్ అని. ఇప్పుడు సూర్యకుమార్ భగవాన్ దాస్ గారు ఉన్నారు కదా ప్రాక్టర్ సూర్య గారు వాళ్ళ స్కూలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు మాకు టీచర్స్ 1 ఇయర్. ఆ తర్వాత సెకండ్ అయిపోయింది మళ్ళీ 3rd కి చెన్నై వెళ్ళాం. లేదు మా అమ్మ నాన్నతో వదిలి 3rd తరగతికి అక్కడికి వెళ్ళాను. మళ్ళీ అక్కడ తమిళ్ అప్పుడు ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీషు హిందీ తెలుగు తీసుకోవడానికి తెలుగు సౌండింగ్ కానీ ఏం వినలేదు. అంటే వీళ్ళు క్లాసులో తమిళ్ దీంట్లో ఇంకోటి తమిళనాడు కదా మొత్తం తమిళే వింటుంటాం మా కాప ఒలియం అవన్నీ విన్నవి సౌండ్స్ ఎక్కువ ఇంట్లోకి వస్తేనే మాట్లాడడం తమిళ్ అంటే బయట అంతా కూడా తమిళే మాట్లాడే బయట ఇంట్లో మాత్రం తెలుగు మాత్రమే. కానీ అక్కడ ఛానల్స్ కూడా మాకు తమిళనాడు మాత్రమే కదా ఫస్ట్ అయిన తర్వాత మళ్ళీ 4th కి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. 4th నుంచి ఇక్కడ ఫిఫ్త్ 6th వరకు కూడా రాదు నన్ను రాయరా తెలుగు రాయరా అని మా పెద్దమ్మ వెంటబడుతూ ఉండేది. అది రాస్తే కొన్ని ఆదివారము కాదు ఆదివారమా చదవడం కూడా మా ఏంట్రా ఆదివారం రా ఆదివారం ఆదివారమా సోమవారమా తమిళ స్లాంగ్ పడేది అన్నమాట. సో స్లోగా ఓవర్ ది ఇయర్స్ మా పెద్దమ్మ ఉండే కొంత అప్పుడప్పుడు అప్పుడు ట్రావెల్ అవుతుండేవాడు ఏదైనా ఉంటే మా పెద్దమ్మ వాళ్ళకి సంజీవ్ రెడ్డి నగర్కి లేదా మా ఇంట్లో. సో నాకు బయటకు హాలిడేస్ వెళ్ళడం టూర్లు మాకు ఓన్ ఇన్స్టిట్యూట్ సో ఆ టైంలో ఉంటారు చాలా మంది ఉండేది. సో బయట ప్రపంచం కూడా తెలియదు మాకు ఇల్లు మా అంటే మా సంజీవడి నగర్ ఇది ప్రపంచమే మీ దగ్గరకు వచ్చేది కదా నేర్చుకోవడానికి. ప్రపంచం మా దగ్గరకు కాదండి వచ్చేది ప్రపంచంలోని వాళ్ళు మా దగ్గరకు నేర్చుకునే ప్రపంచం అన్నది వేరు ప్రపంచంలోని వాళ్ళు వచ్చేవాళ్ళు దగ్గరికి. ఇంకా మీరు బయటకు వెళ్ళే పని ఉండేది కాదు. కాదండి బయటకు వెళ్తేనే కదా మీరు డిఫరెంట్ చూడగలుగుతారు. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాను నా ఇంట్లోకి మహా అంటే ఏం తీసుకురాగలుగుతాం ప్రపంచంలోని వస్తువులు చెక్కలని సిమెంట్ని రాళ్ళని తీసుకొచ్చి కట్టుకోగలుగుతారు కానీ అది ప్రపంచం అవ్వదు. అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి చూస్తే నీ ప్రపంచం అవుతుంది. ఎలా ఉందో దాన్ని చూస్తే అది ప్రపంచం అవుతుంది. కొత్త కల్చర్ కానీ కొత్త డ్రెస్సులు కానీ వ్యవహారాలు కానీ జరగాలంటే బయటికి వెళ్ళాలి. ఎప్పుడు 24 గంటలు ఇందులో ఉన్నా కానీ ఇబ్బందే కానీ వి యూస్ టు ఎంజాయ్ ఆర్ పర్టికులర్ లిటిల్ వరల్డ్. సో మీది ఫస్ట్ సీరియల్ వచ్చేసి ఋతురాగాలు కదండి? కాదండి ఫస్ట్ సీరియల్ అనగనగా ఒక శోభ అని చెప్పేసి ఫస్ట్ మా ప్రొడక్షన్ కాదు. అప్పుడు ప్రభు గారని జిఆర్ ప్రభు గారని ఆయన ఫస్ట్ ధారావాహికం అంటే సీరియల్ తెలుగులో ధారావాహికం అన్నది 13 వారాలు అది సిరీస్ ఫస్ట్ ధారావాహికం అనేది దాంతో స్టార్ట్ అనగనగా శోభ అని.
అంతకుముందు అన్ని సింగిల్ ఎపిసోడ్లు, లేకపోతే మొత్తం అంత నాటకాలు ఆన్లైన్లో మొత్తం అంత నాటకం తయారై ప్రదర్శించడం. డీడీ వన్ ఒకటే ఉండేది అంతే, అప్పుడు ఒకటి డీడీ వన్ కదా, అప్పటికే డీడీ వన్నే, డీడీయే, దూరదర్శనే. మీకు మిగతా అన్ని ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ అన్నీ వచ్చిన 94-95, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1985. టెలివిజన్ అన్నది మిగతా ప్రైవేట్ ఛానల్స్, ఆ తర్వాత ఇంకో పదేళ్ళ ఇంకో ప్రైవేట్ ఛానల్ వచ్చాయి. ప్రైవేట్ ఛానల్స్ రాకముందు పదేళ్ల ముందు సంగతి చెప్తున్నా, ఒక ఉన్న ఓన్లీ గవర్నమెంట్ ఛానల్, దాంట్లో ఐ వాజ్ ఎ బీహై ఆర్టిస్ట్ సెలెక్టెడ్ అది. ఆ టైంలో మా నాన్న ఎందుకో చిల్డ్రన్స్ దీంట్లోకి వచ్చారా అంటే బీహై సెలెక్ట్ అయి ఉన్నా. మా అమ్మతో పాటు నాకు బాగా గుర్తు, 80 ఆ టైంలో దూరదర్శన్ సోమాజిగూడలో ఉండేది, మీకు అది తెలియదు. నేను నాకు ఆ గుర్తులు, నైట్ టైము వాళ్ళు షూట్ చేయడానికి నైట్ టైం చీకటి పడిన తర్వాత సౌండ్ లేనప్పుడు మొదలెట్టాలి అర్ధరాత్రి. అప్పటికి అంటే మీరు అన్న టైంలో ఎక్కువ ఇప్పుడున్నంత ట్రాఫిక్ కానీ పబ్లిక్ కానీ ఉండకపోవచ్చు, ట్రాఫిక్ పబ్లిక్ లేకపోవచ్చు కానివ్వండి, కానీ చీకట్లో అంత అప్పటికి డెవలప్మెంట్ కూడా తక్కువ కదా, డ్రాప్ సైలెంట్ ఉంటుంది, ఫిల్మ్ డ్రాప్ సైలెంట్, పైగా ఇంత లేదు జనాలు, ఎక్కడో అడవుల్లో తుప్పల్లో. అప్పుడు సోమాజి కూడా అదొక విసిరేసిన ప్లేస్, అది కూడా అవుట్స్కర్ట్స్ అప్పట్లో. అప్పట్లో సో అప్పుడు ఏదైనా సిటీ అంటే అప్పుడు అబిట్స్, కోటి అటువైపు, చాదర్ఘాటు, బర్కత్పుర, లకడిగాపూర్, అంతే, ఇదంతా ఏం లేదు. సో ఇందులో అప్పుడు ఆ టైంలో వచ్చి మా అమ్మ వేసిన నాటకం ఒకటి ఆవిడ షూట్ చేయడం చూశారు. ఆ తర్వాత నేను 85, 86 అయ్యి గెస్ అనగనగా ఒక శోభన డైలీ, అంటే డైలీ కాదు, ధారావాహికం 13 ఎపిసోడ్స్ ధారావాహికంలో 9వ ఎపిసోడ్లో నా క్యారెక్టర్. ఆ సీరియల్ 13వ ఎపిసోడ్ మాత్రమే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా టెలికాస్ట్ అయింది. అంతవరకు 12 ఎపిసోడ్ల వరకు హైదరాబాద్ వరకే లింక్ ఉండింది. సో అంతవరకు ఆంధ్రప్రదేశ్ అంతా టెలికాస్ట్ లేదు. సో అలా ఫస్ట్ సీరియల్ అన్న దాంట్లో నటించాను. ఓకే, అయితే ఇప్పుడు 12 ఎపిసోడ్స్ ఏదైతే ఉందో అది టెలికాస్ట్ అవ్వకుండా ఓన్లీ కాదు హైదరాబాద్ వరకే ఎల్టీపీ లింక్ అని ఉండింది, ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల వరకే టెలికాస్ట్ అయింది అవి. ఓకే, ఆ తర్వాత 13వ ఎపిసోడ్ మాత్రం అంత ఆంధ్రప్రదేశ్ అంతా టెలికాస్ట్ అయింది అది. ఓకే, అంటే ఈ సిరీస్ మళ్ళీ టెలికాస్ట్ రిపీట్ చేసి ఉంటారా? తెలియదండి, అది నాకు మళ్ళీ అయ్యిందో లేదో తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత నా పరిధిలో నేను సింగిల్ ఎపిసోడ్లు అని చిన్న చిన్న సింగిల్ ఎపిసోడ్లు, చిన్న యాడ్ ఫిల్మ్స్ ఏవో జరుగుతున్నాయి, చిన్న చిన్నవి చేస్తూ వచ్చాను. చదువుకుంటూ ఇక సీరియల్స్లోకి వచ్చేసరికి మాకు మా నాన్న ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి 88-89కి అప్పటికే మనసుగురం లేదు, 88-89కి మనసుగురం లేదు కళ్యాణంలో చేసాం. మా నాన్న అందులో ప్రధాన పాత్ర. ఈలోపు నేను టెలిఫిల్మ్స్ కూడా చేశాను, ఏ గూటి చిలక ఆ గూటి పలుకని నా మీద ప్రధానమైన రాజీబుజ్జి అని చెప్పేసి ఒక 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ధారావాహికం రాజీబుజ్జి అందులో క్యారెక్టర్ చేశాను చిన్న వయసులోనే. ఆ తర్వాత నేను జాతక కథలు ఇవన్నీ మా ఓన్ ప్రొడక్షన్స్, జాతక కథలు జరుగుతుంటే దాంట్లో అందరు స్టూడెంట్స్ అందరూ కూడా చేసేవాళ్ళు. తర్వాత 89 వచ్చేసరికి రాజశేఖర చరిత్ర అని చెప్పేసి ఫస్ట్ తెలుగు నవల్ని ధారావాహికం చేసాం, నాన్న డైరెక్ట్ చేశారు. ఆ సీరియల్కి నాన్నకి ఆ సీరియల్ డామిడి కదడం జరిగింది, రెండు కలిపి ఒక సంవత్సరంలో 11 నందులు కొట్టాడు ఒకటేసారి. అంటే రెండు సీరియల్స్ అదే సంవత్సరం వచ్చాయి. 89లో ఇది షూట్ చేసాం కోళ్ళలో, ప్లస్ 90కి వచ్చేసరికి మేము డామిడి కదడం జరిగిందని చెప్పేసి ధారావాహికం స్పాన్సర్డ్ కేటగిరీలో, ఇటు 5 అటు 6 నందులు. ఏ కేటగిరీస్ అవన్నీ నాకు కరెక్ట్ గుర్తులేదండి, అంటే బెస్ట్ సెకండ్ బెస్ట్ సీరియలు, బెస్ట్ ఎడ్యుకేషనల్ సీరియలు, మా అమ్మకి కాస్ట్యూమ్ డిజైనరు, ప్రొడక్షన్ డిజైనరు మా ఇదే, బెస్ట్ మ్యూజిక్ మాకే, బెస్ట్ స్టోరీ మాకే, అన్ని బెస్ట్ యాక్టర్, అన్ని కేటగిరీస్ ఆల్మోస్ట్ 5 ఇటు 6.